అందరికీ నమస్కారం. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కవయిత్రి ముల్ల రామాయణంలోని అహల్య శాప విమోచనానికి సంబంధించిన పద్యాన్ని విందాం. విశ్వామిత్రునితో వెళ్లిన రామలక్ష్మణులు రాక్షసులను సంహరించి యజ్ఞరక్షణ చేసిన అనంతరం సీతా స్వయంవరోత్సవం కోసం మిథిలా నగరానికి బయలుదేరారు. ముదితాపసి వెను వెంటను వదలక చనుదించు నట్టివడి రాముని శ్రీపద రజము సోకి చిత్రం బొదవగను పట్టెనెదుటనుకయుపలమటన్. అలా ముదితాపసి వెను వెంటను ఆ విశ్వామిత్రుని వెంట వెళ్తున్న శ్రీరామచంద్రుని రాముని శ్రీ పదరజము సోకి, శ్రీరామచంద్రుడు అలా నడుస్తూ వెళ్తూ ఉంటే రాముని పాదధూళి సోకి చిత్రం బొదవగా ఆశ్చర్యపడే విధంగా కనుపట్టే ఎదుట ఒక ఉపలమటన్, ఒక ఉపలము. ఉపలము అంటే రాయి. ఆ శ్రీరాముని పాదధూళి సోకి ఒక రాయి. పదనై ఒప్పిదమై కడుగదలుచు బంగారు పూదె కరగిన రీతిన్ మెదలుచు లావణ్య స్థితి సుదతి గజూపట్టి నిలిచెసురుచిరలీలన్. అలా శ్రీరాముని పాదధూళి సోకగానే ఒక రాయి పదనై ఒప్పిదమై తగిన విధంగా, వెంటనే తగిన విధంగా కడుగదలుచు చలనం వచ్చి, అంతవరకు జడస్థితిలో ఉన్న ఆ రాయి లోపల చైతన్యం వచ్చి బంగారు పూదె కరిగిన రీతిన్, బంగారు పువ్వు కరిగించి పోసినట్టుగా మిక్కిలి లావణ్య స్థితిలో, లావణ్యము అంటే లవణంలాగా మెరిసిపోయే విధంగా బంగారు పూదె కరిగిన రీతిన్ మెదలుచు లావణ్య స్థితి కదులుతూ, ఆ రాయి అంతవరకు జడస్థితిలో ఉన్న రాయి లోపల చలనం వచ్చి బంగారాన్ని కరిగించి పోసిన విధంగా మిక్కిలిగా ప్రకాశిస్తూ సుదతిగా చూపట్టి నిలిచెసురు చిరలీలన్, ఒక అందమైన స్త్రీ రూపాన్ని సంతరించుకుంది. అలా విశ్వామిత్రుని వెంట మిథిలా నగరానికి బయలుదేరుతున్న శ్రీరాముని పాదధూళి సోకి ఒక రాయి అందమైన స్త్రీమూర్తిగా మారింది. ఆ స్త్రీమూర్తియే అహల్య, గౌతముని ఇల్లాలు. ఆ ముని వల్ల భుండుగొని ఆడుచు బాడుచు వేడ్కతోడ శ్రీరాముని జూచి ఇట్లనియే రామ భవత్పదధూళి సోకి భామిని రాయి మున్ను కుల పావన జూడగ చిత్రమయ్యే నీ నామమెరుంగు వారలకు నమ్మగవచ్చును భుక్తిముక్తులన్ అని విశ్వామిత్రుడు రాముణ్ణి కొనియాడాడు. నీ గురువులు నిన్ను గొల్చిన వారు అని ఒక కవి రాముణ్ణి స్తుతించాడు. ఇక్కడ విశ్వామిత్రుడు రాముణ్ణి స్తుతించాడు. ఆ మునివల్లభుడు, మునిశ్రేష్ఠుడైన ఆ విశ్వామిత్రుడు కొనియాడుచు బాడుచు వేడ్కతోడ శ్రీరాముని జూచి ఇట్లనియే మిక్కిలి సంతోషించి శ్రీరాముని మహాత్మ్యాన్ని కండ్లారా చూసి చాలా ఆశ్చర్యపోయి గొప్ప సంతోషంతో శ్రీరాముణ్ణి చూసి ఇలా అన్నాడు. రామా భవత్ పదధూళి సోకి ఈ భామిని రాయి మున్ను నీ పాదధూళి సోకి, నీ పాదరేణువులు సోకి రాయిగా ఉన్న ఈ అహల్య ఇప్పుడు తన స్వరూపాన్ని, స్వంత రూపాన్ని సంతరించుకుంది. గతంలో అచేతనంగా రాయిగా ఉన్న ఈ అహల్య ఇప్పుడు నీ పాదధూళి సోకి స్త్రీ రూపాన్ని పొందగలిగింది. నీ నామ మెరుంగు వారలకు నమ్మగవచ్చును భుక్తిముక్తులన్, నీ నామాన్ని తెలుసుకున్న వారికి, నీ నామాన్ని ఆశ్రయించిన వారికి భుక్తి ముక్తి రెండూ కలుగుతాయి. భుక్తి అంటే బ్రతుకు తెరువు, జీవన మార్గం. జీవన మార్గము దొరుకుతుంది, ముక్తి కూడా లభిస్తుంది, మోక్షము. ముక్తి అంటే విడుదల, ఒక శిక్ష నుండి విడుదల కావచ్చు, ఒక కష్టం నుండి విడుదల కావచ్చు. అలా నీ నామాన్ని, నిన్ను ఆశ్రయించిన వారికి బ్రతుకు తెరువుతో పాటు మోక్షం కూడా లభిస్తుంది అంటూ విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి స్తుతించాడు. నిజానికి రామాయణంలో అహల్యా శాప వృత్తాంతం మిక్కిలి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. రాముని పాదధూళి సోకి రాయి స్త్రీగా మారడము ఒక విచిత్రమైన సన్నివేశం. ఇది వాల్మీకి విరచిత రామాయణంలో లేదు, ఇది కల్పన. అనంతర కాలంలో గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలో కల్పించిన సన్నివేశం. ఈ కల్పించిన సన్నివేశాన్నే ముల్ల యథాతథంగా తీసుకుంది, కానీ సంక్షిప్తంగా ఆ సన్నివేశాన్ని మనకు వివరించింది. గౌతముని ఇల్లాలు అహల్య తన భర్త రూపంలో వచ్చిన ఇంద్రుణ్ణి గుర్తించలేకపోయింది. ఈ విషయం తెలుసుకున్న గౌతముడు అహల్యను చూసి
నీ తపశ్శక్తి లోపం వల్ల మారువేషంలో వచ్చిన ఇంద్రుణ్ణి గుర్తించలేకపోయావు కాబట్టి నీ తపశ్శక్తిని పెంపొందించుకోవడానికి సుదీర్ఘకాలం పాటు తపస్సు చేయమని ఆజ్ఞాపించి ఆ ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. భర్త ఆదేశాల మేరకు అహల్య నిద్రాహారాలు మాని అన్నపానీయాలు మానుకొని ఒక జడ పదార్థంలా రాయిలాగా సుదీర్ఘకాలం పాటు తపస్సులోకి వెళ్ళింది. ఆ ప్రాంతానికి విశ్వామిత్రునితో వచ్చిన శ్రీరాముణ్ణి చూసి ఆ శ్రీరాముణ్ణి దర్శించాలనే ఉద్దేశంతో తన తపస్సును చాలించింది. ఇది వాల్మీకి రామాయణంలో ఉన్న సంఘటన. దీన్ని యథాతథంగా రాస్తే ఒక సాధారణ పాఠకుడికి పూర్తిగా అర్థం కాదు. జానపదులు చిత్రంగా ఉండేటువంటి కథలను మిక్కిలిగా ఇష్టపడతారు. కాబట్టి రంగనాథ రామాయణంలో గోనబుద్ధారెడ్డి దీన్ని చక్కగా ఒక కల్పనలాగా ఎలా చేశాడు అంటే, అహల్య సుదీర్ఘకాలం పాటు జడస్థితిలో అచేతన స్థితిలో తపస్సులోకి వెళ్ళిపోయింది అని కాకుండా ఆమె రాయిలాగా మారిపోయింది అని చెప్పేశాడు. శ్రీరాముని దర్శనార్థం ఆమె తపస్సును చాలించింది అని చెప్పకుండా శ్రీరాముడు రావడంతో శ్రీరాముని పాదధూళి సోకి రాయి అహల్యగా మారింది అని కల్పించడం జరిగింది. అందరినీ ఆకర్షించే విధంగా ఉన్న ఈ కల్పనను మొల్ల తన రామాయణంలో యథాతథంగా వర్ణించడం జరిగింది. ఈ సన్నివేశంలో తను విద్యాబుద్ధులు చెప్పినటువంటి శ్రీరాముని మహిమను చూసి గురువైన విశ్వామిత్రుడు రాముణ్ణి కొనియాడడం విశేషం. ఆ విశ్వామిత్రుడు రాముణ్ణి కొనియాడుతూ చెప్పినటువంటి పద్యాన్ని మళ్ళీ ఒక్కసారి విందాం. ఆ ముని వల్ల భుండు గొనియాడుచు బాడుచు వేడ్కతోడ శ్రీరాముని జూచి ఇట్లనియే రామ భవత్పద ధూళి సోకి ఈ భామిని రాయి మున్ను కుల పావన జూడగ చిత్రమయ్యే నీ నామెరుంగు వారలకు నమ్మగవచ్చును భుక్తిముక్తులన్. అంటూ తన రామాయణంలో అహల్య శాప విమోచన వృత్తాంతాన్ని, విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి కొనియాడిన విషయాన్ని చాలా చక్కగా వివరించిన కవయిత్రి ముళ్లకు నమస్కరిస్తూ, ఈ పద్యం మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.